హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు శ్రీదేవి మినీ బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఎలా ఉన్నారు అన్నంత కామెంట్ రూపంలో కామెంట్ అనేది షేర్ చేసుకోండి నేను ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ బ్లాగ్ వరకు తీసానమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళొచ్చాను ఈవినింగ్ మాకు ఇక్కడ బుధవారం బుధవారం మార్కెట్ అయితే అయిద్దనమాట అంటే సంతలాగా సో అక్కడికైతే వెళ్ళొచ్చాను కూరగాయల రేట్లు మాత్రం మామూలుగా లేవండి ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైము కిలో హండ్రెడ్ వన్ ట్వంటీ అలా వినడం టమాటాలు అయితే ఏకంగా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చే పెరిగిపోయాయి రేటు ఇంకేం చేస్తామని ఒక హాఫ్ కిలో అయితే టమాటా తీసుకున్నామండి అంత రేటు పెట్టి తీసుకోవాలంటే నాకు ఎందుకో ప్రాణం రాలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి అయితే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను టమాటా వచ్చేసి అండ్ మిగతా కూరగాయలన్నీ కూడా హాఫ్ కిలో థర్టీ ఫార్టీ ఆ రకంగా ఉన్నాయండి రేట్లు ప్రతిసారి కూడా ఫిఫ్టీన్ ట్వంటీ మహా అయితే ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువ అయితే పెరగదు అలాంటిది ప్రతిది కూడా బీరకాయ అయితే ఇంకెక్కువ మిగతావన్నీ కూడా థర్టీ రూపీస్ హాఫ్ కిలో అయితే సో ఇంకా తప్పదు కదా ఇవన్నీ అయితే తీసుకున్నాను వీటికి నాకు ఎప్పుడు టూ హండ్రెడ్కి వచ్చేవి కూరగాయలన్నీ ఇప్పుడు ఈసారి మాత్రం త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యాయి అన్నమాట సో ఇంకా అలా ఉన్నాయి మరి ఎందుకన్నా ఒకేసారి అంత రేట్లు పెరిగాయో ఏం తెలియట్లేదు ఇంక ఇలా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదండి అంత ఘోరంగా అయితే రేట్లు ఉన్నాయి ముఖ్యంగా ఈ సిటీలో ఎంత వచ్చినా కూడా సరిపోవండి వెజిటేబుల్సే ఇలా అంటే వీక్లీ వీక్లీ కూడా రావు ఫోర్ హండ్రెడ్వి గట్టిగా ఒక ఫైవ్ డేస్ అయితే వస్తాయి అనమాట ఇంకా నార్మల్ వన్ వీక్లీ వన్ టూ టైమ్స్ అయితే నాన్ వెజ్ ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి నేను పావుబాజీ చేద్దాం అనుకుంటున్నానండి డిమార్ట్ నుంచి అయితే అవి తీసుకొచ్చాను ఇంకా చాలా డేస్ అయిపోతుందని చెప్పేసి మర్చిపోయాను యాక్చువల్లీ ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఇందాక బ్రెడ్ తీసేటప్పుడు అయితే కనిపించాయి ఇది ఉంది కదా అని చెప్పేసి ఇంక నైట్ అయితే డిన్నర్ కింద ఇంకా అదే చేసేస్తున్నాను మళ్ళీ స్నాక్స్ నేను ఒక్కదాన్నే ఉంటాను మా హస్బెండ్ కూడా ఉన్నా కూడా స్నాక్స్ చేసినా ఇద్దరం తింటాం నైట్ వేరే డిన్నర్ చేసుకోవచ్చు ఇంకా ఆయన ఉండరు కాబట్టి ఇంక నైట్కి ఒకేసారి డిన్నర్ అయితే చేసేస్తున్నాను ఇంక కర్రీ కోసం అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి దాంట్లో చిన్న గరిటితో ఒక గరిట అయితే ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కొంచెం సోంపు అలానే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను ఆ రెండు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను అలానే క్యాప్సికమ్ కొంచెం ఒక రెండు క్యాప్సికమ్ అయితే మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అలానే టమాటా పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని అలానే పచ్చబటాని అండి గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను అనమాట నిజంగా ఈ పావుబాజీ కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి పావుబాజీ మసాలా ఉంటే ఇంకా మసాలా కూడా వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కొంచెం పసుపు కొ టేస్టీ తయారు గడ్డ సాల్ట్ అలానే కారం కారం వచ్చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను మాది స్పూన్ కొంచెం చిన్నది అండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇదంతా కూడా మిక్స్ చేసుకొని దాని దాంట్లో గరం మసాలా అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలు అండి నేను ఇంతకుముందే ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఒక మీడియం సైజ్ ఆలుగడ్ ఆలుగడ్డలు ఒక రెండు అయితే తీసుకొని ఇలా ఉడికించుకొని మెత్తగా ఇలా మ్యాష్ చేసుకోవాలి మీ దాంట్ మీ దగ్గర ఇది లేకపోతే కనుక పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో కనుక ఇలా మెత్తగా మెద ప్పుకోవాలండి ఇలా మెదుపుకున్న తర్వాత మీకు వాటర్ అంటే గ్రేవీ తిక్కుగా కావాలా లేకపోతే కొంచెం పల్చగా కావాలా దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే మరి కొంచెం కర్రీ లాగే చేస్తానన్నమాట అండ్ కర్రీ అంతా వాటర్ వేసి కలిపేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బటర్ ట్యూబ్స్ అండి బటర్ ట్యూబ్స్ ఒక రెండు అయితే వేసుకుంటున్నాను బటర్ వేయడం వల్ల చాలా మంచి బాగుంటుంది అసలు పావుబాజీ అంటేనే బటరు మనం అది కాల్చుకునేటప్పుడు బ్రెడ్ కాల్చుకునేటప్పుడు అయినా లేకపోతే కర్రీస్లో అయినా మనం బటర్ ఎక్కి యూజ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది మనం రెగ్యులర్గా తినం కదా ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి బటర్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇలా అయిపోయిందండి ఇంకా ఏం లేదండి జస్ట్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా అవన్నీ వేసేసి వాటర్ వేసేసుకున్నాం అనుకోండి ఇలా కర్రీ అయితే ఐదు నిమిషాలు దగ్గర పడిపోతుంది తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది పావుబాజీలోకి ఇంక ఇక్కడైతే బ్రెడ్స్ ఉన్నాయని చెప్పాను కదా మొన్న నుంచి తీసుకొచ్చినవి ఇంక అవి అయితే ఫ్రిడ్జ్లోని తీసి ఒక పది నిమిషాలు ముందే బయట అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఒక పీస్ అయితే రెండు ముక్కల్లాగా ఇలా అయితే కట్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దానిపైన ఒక బటర్ ట్యూబ్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా స్పూన్ స్పూన్తో ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి అన్నీ కూడా ఈక్వల్గా కాలుతాయి అనమాట బటర్తో సో ఇంక ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ ముక్కలు కూడా ఇలా రివర్స్లో పెట్టి కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కా కాల్చుకున్నాం అనుకోండి సరిపోతుంది మనకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించుకున్నా లేకపోతే నైట్ డిన్నర్ మనకి ఓపిక లేదు ఫైవ్ మినిట్స్లో తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు కానీ ఇలా పావుబాజీ చేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గట్టిగా ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కర్రీ రెడీ అయిపోతే మనకి పావుబాజీ అనేది ఆల్రెడీ రెడీమేడ్ ఉంటుంది కాబట్టి ఇలా బటర్ వేసి కాల్ చేసుకుంటే అయిపోతుంది నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదే కనుక ఈ ప్లేట్ మనం బయటకున్నాం అని అనుకోండి ఎయిటీ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ వరకు ఉంటుంది ఓన్లీ ఇలా టూ పీసెస్ ఇచ్చి ఇంత కర్రీ వేస్తారండి ఇది వచ్చేసి అంత కర్రీ అంత రేట్ ఉంటుంది ఎందుకండి అంత పెట్టడం ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది అదే హండ్రెడ్ రూపీస్ ఇంట్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా నలుగురు ఐదుగురు అయితే తినొచ్చు అండ్ అందరూ కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట దానికి ఇంట్లో చేసుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సో అదనమాట ఇంక ఇక్కడైతే మా డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంకా యాక్చువల్ అయితే మా హస్బెండ్ వచ్చినంత వరకు ఉండాలనుకున్నాను కొనే అది మంచి స్మెల్ వస్తూ ఉంది పావు బాజీ అయితే ఇంకా సరేలే అని చెప్పి నేను తినేసాను ముందే ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అంటున్నారు ఉంటానని చెప్పావు కదా కాల్ చేశారన్నమాట ఇద్దరం కలిసే అయితే అన్నారు ఉంటానని చెప్పావు కదా తినేసావా అని అయితే అడుగుతున్నారు సో ఇంక ఇక్కడైతే నేను కూడా తినేసాను మా పాప కూడా ఇష్టంగా తిన్నదండి ఇంకా అది కూడా తిన్న తర్వాత ఇంకా అలా ఆడిపించుకుంటూ ఉంటుంది కదా సో దాని తర్వాత వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా ఆయనకు కూడా పెట్టాను ఆయనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ టైం కూడా చెయ్యి అని అయితే చెప్పారు ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని బొద్దింకలు అయితే చాలా ఉన్నాయండి ఎంత కిచెన్ నీట్గా పెట్టుకున్నా కూడా బొద్దింకలు అయితే ఎక్కువగా వస్తున్నాయి సో వీటికి ఏంటి పరిష్కారం అని మా ఆయన అడిగితే ఇంకైతే జల్లా ఉందండి ఒక ట్యూబ్ అయితే తీసుకొచ్చారనమాట అది వచ్చేసి ఇలా డ్రాప్స్ లాగా గ్యాస్ కింద టైల్స్కి అవన్నీ కూడా పెట్టాలంట ఇంకా అవి తిని చనిపోతాయంట నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఉంటాయంట సో కానీ నాకైతే అనిపించలేదండి ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పిండి అయితే ఇడ్లీ పిండి కోసం అని చెప్పి నైట్ మిక్సీ పట్టుకొని ఇలా అయితే పెట్టుకున్నాను సో బొద్దింగల కోసం చూస్తూ ఉన్నాను ఏమైనా వచ్చాయా చనిపోయా అని చూసాను కానీ నాకైతే ఏం రిజల్ట్ అయితే కనిపించలేదు ఒకటి రెండే అలా చనిపోయి పడి ఉన్నాయన్నమాట నార్మల్గా ఆన్లైన్లో బుక్ చేసాం అది రివ్యూ చూస్తే మాత్రం ఒకటి తింటే చాలు అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి చనిపోతాయి అన్నట్లు చూపించింది కానీ అదంతా ఏం లేదండి అంత అయితే నాకేం పనిచేసినట్లు అనిపించలేదు ఒకటి రెండు అయితే చనిపోయి అవి జస్ట్ మనం నార్మల్గా చంపేసినా కూడా అయిపోతాయి అనిపించింది దానికంటే హిట్ ఉంటుంది కదా హిట్ అయితే బెటర్ అనిపించింది నా ఉద్దేశం ప్రకారం సో ఇంక ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి అంటే బాగా ఒదిగిందండి ఇంక దీన్నైతే కొంచెం ఒక అయితే తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా చూ చూస్తున్నారు కదా మార్నింగ్ వచ్చేసి మా ఆయనకి ఇంకా లంచ్ బాక్స్ టిఫిన్ అవ్వడం వల్ల తొందరగా లేవాల్సి వస్తుందండి నేనైతే ఇక్కడ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి లేచాను ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే కూర్చుంటారు నిద్ర మొత్తతో ఇంకా దాని తర్వాత సిక్స్ నుంచి పని అనేది స్టార్ట్ చేస్తాను కిచెన్లో ఇంకా దాని తర్వాత ఇడ్లీ పెట్టేస్తాను ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వాటర్ వస్తున్నాయండి మంజీరా వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి బిందంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇది అలానే రాగి బింది రెండు బిందులు కూడా నీట్గా కడుక్కొని వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను నేనైతే నార్మల్ బయట నుంచి వాటర్ అయితే తెప్పించుకోమండి మాకు ఎందుకో అంత టేస్ట్ నచ్చు ప్లస్ హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా ఇంకా అందుకని ఇలా ఇంటి దగ్గర డే బై డే వస్తాయి కదా మంజీరా వాటర్ ఇంకా అవే పట్టుకుంటాము అండ్ అవే మా మా ఇష్టంగా తాగుతాం కూడా ఆ మంజీరా వాటర్ మినరల్ వాటర్ ఉంటాయి కదా అవి ఎందుకో చప్పగా ఉన్నట్లయితే అనిపిస్తాయి సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే ఒక పక్కన అయితే ఉంది ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టేస్తాను ఇంకెక్కడైతే పప్పు గోంగూర చేయాలనుకుంటున్నానండి అలానే టైం ఉంటే కనుక చిక్కుడుగా ఫ్రై కూడా చేస్తాను దీంతో కాంబినేషను ఇంక లేకపోతే ఇంక లేదు ఇంక ఇక్కడైతే గోంగూర అంతా కూడా వల్చుకున్నాను అండ్ అలానే ఇడ్లీ కూడా ఉడికిపోయిందనమాట ఇంకా ఇడ్లీ అయితే పక్కన పెట్టేసి ఇంకా కడాయి పెట్టుకొని ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి చట్నీ కోసం అని చెప్పేసి ఇంకా ఇటు పక్క వచ్చేసి చూస్తున్నారు కదా కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు అయితే వేసుకున్నాను కందిపప్పు నీట్గా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు తర్వాత క్లీన్ చేసుకున్న గోంగూరని అయితే వేసిస్తానండి సో గోంగూరలో అయితే ఇంక ఇక్కడ పచ్చిమిర్చి అలానే టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా టమాటా అయితే అసలు వెయిట్ లేదు లేకపోతే కనుక ఒక రెండు మూడు టమాటాలు కూడా వేస్తాను ఇంకా ఆనియన్స్ కొంచెం చింతపండు అండి నేనైతే గోంగూరలో చింతపండు వేస్తాను మీరు వేస్తారా వేరే కామెంట్ రూపంలో కామెంట్ షేర్ చేసుకోండి నాకు ఎందుకో గోంగూరులో కూడా చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది అనమాట సో ఇంకా అదంతా వేసేసి కుక్కర్ అయితే అటు పక్కన అయితే పెట్టేస్తాను ఒక పొయ్యి అయితే ఖాళీ అయింది రైస్ అయితే అనమాట ఇంకా అటు పెట్టేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ కోసం అని చెప్పి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం పుట్నాలు వేసుకొని అలానే కొంచెం ఆయిల్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేస్తాను సో ఇదే అండి ఈరోజు వీడియో ఎప్పుడు కూడా మార్నింగ్ రొటీనే చూపిస్తున్నాను కదా ఇంక అయితే ఈవినింగ్ రొటీన్ టు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే తీసాను వీడియో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్